విద్యాదాన్ అనే ప్రోగ్రాము లాంచ్ చేయబడింది. మనం దీక్షలోకి వెళ్ళి లాగిన్ ఇచ్చుకొని అందులోకైనా వెళ్ళచ్చు. కంట్రిబ్యూట్స్ అన్నీ ఉంటాయి. కంట్రిబ్యూట్స్కి వెళ్ళి పార్టిసిపేట్ అని ప్రెస్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా దీక్ష నుంచి విద్యాదానలోకి వెళ్ళచ్చు. లేకపోయినట్లయితే మనకు దీక్ష నుంచి డైరెక్ట్గా వెళ్ళాలని లేదు, మన దీక్షలో వర్క్ స్పేస్ లేదు. అయినప్పటికీ మనము కంటెంట్ని ఎలాగ కంట్రిబ్యూట్ చేస్తాం అన్నట్లయితే డైరెక్ట్గా దాని లింక్ తీసుకొని దీక్ష యొక్క విద్యాదాని యొక్క లింక్ తీసుకొని డైరెక్ట్గా కూడా మనం వెళ్ళచ్చు. దానికి మనం ఏం చేస్తాము అంటే https vdn deeksha.gov.in అని కానీ మనం టైప్ చేసినట్టయితే బ్రౌజర్ని ఉపయోగించుకొని డైరెక్ట్గా మనం విద్యాదాన్ ప్రోగ్రాంలోకి వెళ్ళచ్చు. విద్యాదాన్ ప్రోగ్రాం విద్యాదాన్ ప్లాట్ఫామ్ దేనికి ఉపయోగపడుతుంది? మనకు తెలిసిన కంటెంట్ని ఇతరులతో షేర్ చేసుకోవడానికి, ఇతరులకు తెలిసిన కంటెంట్ని మనం చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. మన దగ్గర చాలా కంటెంట్ ఉంది, అయినప్పటికీ కూడా మనం షేర్ చేసుకోలేకపోతున్నాము. ఇది షేరింగ్కి ఉపయోగపడుతుంది. ఏదైనా మనం కంటెంట్ని ఇస్తున్నాము అంటే అది విద్యార్థులకి ఉపయోగపడే విధంగా మాత్రమే మనం కంటెంట్ని తయారు చేస్తాం. అది కేవలం మన దగ్గర ఉండిపోయినట్టయితే దాని యొక్క యూస్ఫుల్నెస్ అనేది లేదా దాని యొక్క కంటెంట్ యొక్క రిలేటెడ్ మెటీరియల్ అనేది మన దగ్గర ఉండిపోయినట్లయితే దానివల్ల ఎటువంటి యూసేజీ లేదు. అది కరెక్ట్గా యూసేజ్ అవ్వాలి అంటే మొత్తం అందరితోటి కూడా దాన్ని షేర్ చేసుకోవాలి. ఆల్ ఓవర్ ఇండియాలో మనకు తెలిసిన కంటెంట్ని టీచర్స్తో కానీ విద్యార్థులతో కానీ షేర్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫాము విద్యాదాన్ ప్లాట్ఫాము. ఇప్పుడు ఈ విద్యాదాన్లో మనం కంటెంట్ని ఎలా కంట్రిబ్యూట్ చేస్తాము అని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కొంచెం స్క్రోల్ బార్ కానీ కిందకి తీసుకొచ్చినట్టయితే అక్కడ కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. హూ కెన్ కంట్రిబ్యూట్, ఎవరు ఇక్కడ కంట్రిబ్యూట్ చేస్తారు? ఇండివిజువల్గానైనా కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు, లేదా ఆర్గనైజేషన్స్ తరఫునైనా కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా కంట్రిబ్యూట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మన దగ్గర మంచి క్వాలిటేటివ్ ఈ లెర్నింగ్ ఉండాలి. అంటే మనకు లెసన్కి సంబంధించిన మంచి వీడియోస్ కానీ లేదా మంచి ఇంటరాక్టివ్ మెటీరియల్ కానీ క్వశ్చన్ సెట్స్ కానీ మన దగ్గర ఉన్నట్లయితే మనం ఇండివిజువల్గా కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. లేదు ఒక ఆర్గనైజేషన్ తరఫున, ఏదర్ ఇట్ ఈస్ ఎ స్కూల్ ఆర్ ఇట్ ఈస్ ఎ డైట్ ఆర్ ఎనీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ తరఫున కానీ మనం కంట్రిబ్యూట్ చేయాలనుకున్నట్లయితే ఆర్గనైజేషన్ తరఫున కూడా మనం కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అయితే ఎటువంటి కంట్రిబ్యూట్ చేయాలి అంటే ఇక్కడ కంట్రిబ్యూట్ చేసేటప్పుడు మంచి వీడియోస్ ఏమైనా ఉన్నట్లయితే, కంటెంట్కి సంబంధించిన మంచి ప్రాక్టికల్ మెటీరియల్ ఉన్నట్లయితే, వీడియోస్ ఉన్నట్లయితే వాటిని కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు, వాటిని మనం అందులో కంట్రిబ్యూట్ చేయొచ్చు. లేదా మంచి క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి, మంచి ఇంటరాక్టివ్ మెటీరియల్ మన దగ్గర ఉంది అనుకున్నట్లయితే దాన్ని కూడా మనం కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనకు నచ్చిన లెసన్స్ని కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అయితే ఎలా కంట్రిబ్యూట్ చేయాలి అనే విషయానికి సంబంధించి ఇక్కడ ఒక వీడియో రూపంలో ఇవ్వబడింది. ఇక్కడ మనం ఈ వీడియో గాన్ని క్లిక్ చేసినట్లయితే ఎలా కంట్రిబ్యూట్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా మనకు తెలియచెప్పడం జరుగుతుంది. అలా కానీ కొంచెం కిందకు కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ ఏ బోర్డు తరఫున మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఎన్సీఆర్టీ తరఫున కంట్రిబ్యూట్ చేస్తున్నామా, సిబిఎస్ఈ తరఫున కంట్రిబ్యూట్ చేస్తున్నామా, లేదా స్టేట్ బోర్డులో ఏ బోర్డు తరఫున మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం అని కానీ వెళ్ళినట్లయితే మన స్టేట్కి సంబంధించి అపెక్స్ అనేది మన స్టేట్కి సంబంధించిన కంట్రిబ్యూషన్, ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఎక్స్చేంజ్. ఇక్కడ ఈ నాలెడ్జ్ అండ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు దీనికి కానీ మనము ఇక్కడ మనం కంట్రిబ్యూట్ అంటే మన స్టేట్ తరఫున ఎపెక్స్ అనేది మనం కంట్రిబ్యూట్ చేయడానికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అనేది మన యూజర్ ఐడి, ఏదైతే దీక్ష యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందో దాని ప్రకారం ఇక్కడ మనం లాగిన్ అవుతాము. యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవుతాము. లాగిన్ అయినట్లయితే మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఆల్ మై ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటాయంటే అంటే మొత్తం అన్ని స్టేట్కి సంబంధించినవి కాకుండా కేవలం మన ఏపీ స్టేట్కి సంబంధించిన ఏవి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కానీ చూసినట్లయితే ఏపీలోని ఉండే మొత్తం టెక్స్ట్ బుక్స్, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా ఇక్కడ ఇవ్వబడతాయి. ఏపీలోని 6th to 10th టెక్స్ట్ బుక్స్ ఏ ఉన్నాయి, 7th to 10th టెక్స్ట్ బుక్స్ ఏ ఉన్నాయి, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం మొత్తం 1 to 5th సంబంధించిన టెక్స్ట్ బుక్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడతాయి. ఈ ఇవ్వబడిన తోట ఈ పక్కన మై ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇందులోకి లాగిన్ అవుతామో అందులో
మై ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్స్ మనం ఏ టెక్స్ట్ బుక్స్ తీసుకొని కంటెంట్ వేస్తున్నామో ఆ టెక్స్ట్ బుక్స్ అక్కడ ఎనేబుల్ అవుతాయి. అలాగే క్లిక్ హియర్ టు గెట్ స్టార్టెడ్. ఒకవేళ ఇది కానీ మనకి ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని వీడియోస్ రూపంలో ఏ విధంగా నామినేట్ చేయాలి, ఏ విధంగా కంట్రిబ్యూటర్స్ని రివ్యూవర్స్ని ఇన్వైట్ చేయాలి అనే విషయం కూడా ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ఒక ప్రత్యేకమైన ట్యాబ్లో చెప్పబడుతుంది. ఆ ట్యాబ్ని కానీ మనం క్లోజ్ చేసినట్లయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళగలుగుతాము. ఇక్కడ బ్యాక్కి వెళ్ళిన తర్వాత మనం మనకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించి బయలాజికల్ సైన్స్ కానీ లేదా ఫిజికల్ సైన్స్ కానీ ఏదైతే అది నేను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే అక్కడ మనకు ఒక ఓపెన్ బటన్ అనేది ఉంటుంది. ఆ ఓపెన్ బటన్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే మై ప్రాజెక్ట్స్లోకి దాని అది వెళ్తుంది. ఇక్కడ మై ప్రాజెక్ట్స్లోకి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మై ప్రాజెక్ట్స్లోని మొత్తము ఎన్ని టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్ బుక్స్ కాకుండా మనకు ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ బుక్స్ని ఓపెన్ చేసినట్లయితే అవి ఇక్కడ కనబడతాయి. ఇక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ బుక్స్ ఏపీ క్లాస్ 1 to 5 మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్, తెలుగు మీడియము ఏపీ క్లాస్ 6 to 7 సైన్స్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్, ఏపీ క్లాస్ 8 and 10 ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్, ఏపీ క్లాస్ 8 to 10 ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ అనేవి కొన్ని ఇవ్వబడతాయి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్దాము. దీనికి కాకుండా ఏదైనా ఒక కొత్త టెక్స్ట్ బుక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా చూపబడుతుందో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ క్లాస్ 1 to 5 మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ క్లిక్ చేశాను, ఓపెన్ చేశాను. ఆల్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ఓపెన్ బటన్ ప్రెస్ చేశాను. ఓపెన్ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా ఒక స్క్రీన్ అనేది మనకి కనపడుతుంది. ఈ విధంగా స్క్రీన్ కనపడినప్పుడు ఇక్కడ మనం ఏ క్లాసును చూస్ చేసుకున్నాము ఇక్కడ కనబడుతుంది. మనం ఏ చూస్ చేసుకున్నాము, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ క్లాస్ 1, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఈ 5 కూడా నేను కంటెంట్ వేద్దాం అనుకుంటున్నాను. ఎలాగా ఇంగ్లీషు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కంటెంట్ వేద్దాం అనుకుంటున్నాను. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో కూడా అన్నీ ఇవ్వబడతాయి. అయితే ఎక్కడ వెయ్యాలి, ఎలా వెయ్యాలి అంటే ఇక్కడ కంటెంట్ వెయ్యాలంటే ముందుగా మనం సెలెక్ట్ కంటెంట్ టైప్ను చూస్ చేసుకోవాలి. సెలెక్ట్ కంటెంట్ టైప్ని కానీ చూస్ చేసుకున్నట్లయితే దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా ఒక స్క్రీన్ అనేది ఒక ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటి, ఏ కంటెంట్ని ఇద్దాం అనుకుంటున్నాం, ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ సెట్ ఇద్దాం అనుకుంటున్నామా, ఒక క్యూరియాసిటీ క్వశ్చన్ సెట్ ఇద్దాం అనుకున్నామా, ఎక్స్ప్లెనేషన్ రీసోర్సెస్ ఇద్దాం అనుకున్నామా, ఎక్స్పెరిమెంటల్ రీసోర్సెస్ ఇద్దాం అనుకుంటున్నామా, లేదా సెల్ఫ్ ఎసెస్సా, ఎక్స్ప్లెనేషన్ వీడియోవా, క్లాస్ రూమ్ టీచింగ్ వీడియోవా, ఎక్స్ప్లెనేషన్ రీడింగ్ మెటీరియల్లా, ఏది ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాము అనే దాన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత మటుకు మనం అన్నీ చూస్ చేసుకుందాం. మనం ఎప్పుడైనా ఏదైనా ఇవ్వగలం కాబట్టి, ఇవ్వచ్చు కాబట్టి మనం అన్నీ చూస్ చేసుకుందాం. అన్నీ చూస్ చేసుకొని సబ్మిట్ ప్రెస్ చేద్దాం. సబ్మిట్ కానీ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఈ పక్కన కొన్ని బాక్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ విధంగా కొన్ని బాక్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ బాక్సెస్లోని మనం ఏ టెక్స్ట్ బుక్కి ఇప్పుడు కంటెంట్ వేద్దాం అనుకుంటున్నాం, 1వ క్లాస్ టెక్స్ట్ బుక్ కంటెంట్ వేద్దాం అనుకుంటున్నావా, 2వ క్లాస్కి వేద్దాం అనుకుంటున్నావా అనేది కానీ చూస్ చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ 2కి కంటెంట్ వేద్దాం అనుకుంటున్నాను, దానిపైన టిక్ మార్క్ క్లిక్ చేస్తాం. టిక్ మార్క్ చేసేస్తే అప్లోడ్ శాంపిల్ అని ఇక్కడ అడుగుతుంది. ఆ అప్లోడ్ శాంపిల్ని కానీ మనం కానీ ఒకసారి ప్రెస్ చేసినట్లయితే మనకు దాని టాక్సానమీ ఓపెన్ అవుతుంది. ఆ క్లాస్ రూమ్లో అంటే క్లాస్ 2లో ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఏమున్నాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతున్నప్పుడు దీనికి సంబంధించి కంటెంట్ని ఎలా వేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు సంబంధించి క్లాస్ నైన్త్కి సంబంధించిన కంటెంట్ని వేద్దాం అనుకుంటున్నాను. మై ప్రాజెక్ట్స్ క్లాస్ 9th. ఈ విధంగా నాకు ఇప్పుడు నేను ఏంటని చూస్ చేసుకున్నాను, అవన్నీ ఇక్కడ వస్తాయి. వచ్చిన తర్వాత నేను క్లాస్ 9th సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి వేద్దాం అనుకుంటున్నాను. క్లాస్ 9th సంబంధించి ఏపీ క్లాస్ 8 to 10 ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ దాన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినట్టయితే నాకు ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అయింది. క్లాస్ 9th, క్లాస్ 8th, క్లాస్ 10th ఏదైనా ఏ క్లాస్ అయినా కావచ్చు అప్లోడ్ శాంపిల్ అని ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినట్టయితే ఏమైంది, నాకు ఇక్కడ ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అయింది. స్క్రీన్ అనేది ఓపెన్ అయినప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏది ఏ లెసన్ చెప్దాం అనుకుంటున్నాను, ఏ లెసన్ చెప్దాం అనుకుంటున్నాను అంటే ఒకసారి కిందనే ఉంటాయి లెసన్ టాక్సానమీ అంత ఉంటుంది. మ్యాటర్ అరౌండ్ అజ్జా,
దానికి సంబంధించిన కంటెంట్ వేద్దాం అనుకుంటున్నానా, స్టేట్స్ ఆఫ్ మ్యాటరా, డిఫ్యూజన్ ఆఫ్ టూ గ్యాసెస్సా, అంటే ప్రతి లెసన్లోని ప్రతి చాప్టర్కి సంబంధించిన కంటెంట్ అక్కడ మనం వేసుకోవడానికి సోర్సెస్ అనేవి ఉన్నాయి. సపోజ్ నేను గ్రావిటేషన్ ఆర్ ఫ్లోటింగ్ బాడీస్ తీసుకున్నాను. ఫ్లోటింగ్ బాడీస్ తీసుకొని దాన్ని ఒకసారి చూద్దాము, ఏంటి కంటెంట్కి సంబంధించిన ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్లోటింగ్ బాడీస్, డెన్సిటీ, లాక్టోమీటర్, బారోమీటర్, ప్రెషర్ అట్ ఎ డెప్త్ అండ్ ఫోర్స్ ఆఫ్ బయాన్సీ, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, ఇవి చాలా ఉన్నాయి. నాకు సంబంధించిన కంటెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను డెన్సిటీ అనే లెసన్కి వేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి క్రియేట్ న్యూ ఇక్కడ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక యాక్టివిటీ ఆఫ్ లెర్నింగ్ చేద్దాం అనుకుంటున్నామా చూద్దాం. అందులో ఏముందో చూద్దాము. దానికి సంబంధించిన ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాక్టివిటీ, ఏదైనా ఒక యాక్టివిటీ అంటే ఒక వర్క్షీటా లేకపోతే ఏంటి ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్షీటే ఇద్దాం అనుకుందాం. ఇక్కడ ఒక వర్క్షీట్ ఇద్దాం అనుకుంటున్నాం డెన్సిటీకి సంబంధించి. డెన్సిటీకి సంబంధించి ఏదైనా వర్క్షీట్ ఉందేమో చూద్దాము. చూసి ఆ వర్క్షీట్ ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాం. వర్క్షీట్ అండ్ రిలేటివ్ డెన్సిటీ, ఇక్కడ ఒక పీడిఎఫ్ ఉంది, ఈ వర్క్షీట్ అండ్ రిలేటివ్ డెన్సిటీ, దాన్ని క్లిక్ చేసి దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసినట్లయితే ఇక్కడ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడికి ఆ పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. నేను ఏంటి ఇచ్చిన, ఒక వర్క్షీట్ ఇచ్చాను. దేనికి సంబంధించిన? రిలేటివ్ డెన్సిటీకి సంబంధించిన ఒక వర్క్షీట్ ఇచ్చాను. ఆ వర్క్షీట్ ఇక్కడ వస్తుంది. ఏదైతే ఎలా అయితే మనకు దీక్షలో కనపడుతుందో ఆ విధంగా ఇక్కడ మనకు వర్క్షీట్ అనేది ఒకటి కనపడుతుంది. ఒక వర్క్షీట్ నేను ఇచ్చున్నాను. వర్క్షీట్ ఇచ్చిన తర్వాత ఆ వర్క్షీట్ గురించి రాయాలి. ఇక్కడ నేమ్ అనేది ఉంది, ఆ నేమ్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ రిలేటెడ్ దిస్ వన్ వర్క్షీట్ ఆన్ రిలేటివ్ డెన్సిటీ రాసాము. రాసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేసేయాలి అంటే ఇక్కడ మనకి కొన్ని కాలమ్స్ నింపాల్సి ఉంటుంది. లెర్నింగ్ అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంకా ఏమి ఇవ్వలేదు కాబట్టి దాన్ని నింపవసరం లేదు. అట్రిబ్యూషన్స్ ఎవరికి ఇవ్వాలి? సింగిల్గా అయితే మన పేరే రాసుకుంటాం, లేదు గ్రూప్గా అనుకున్నట్లయితే మన ఆర్గనైజేషన్ పేరు రాసుకుంటాం అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో ఒక ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం తరపున రాద్దాం అనుకుంటున్నాను కాబట్టి వాటికి అట్రిబ్యూషన్స్ ఇస్తాను. లేదు నేను ఓన్గా తయారు చేసుకున్నది అయితే దానికి అట్రిబ్యూషన్స్ ఇస్తాను. అదేవిధంగా కాపీ రైట్ అండ్ ఇయర్, మన కాపీ రైట్ ఎవరికి రిజర్వ్ చేసుకున్నాం? మనం ఇండివిజువల్ అయినట్లయితే కాపీ రైట్ రిజర్వ్స్ ఫరస్ తీసుకుంటాము. ఏ ఇయర్కి సంబంధించిన కాపీ రైట్ అంటే ఏదో కొన్ని ఇయర్స్ పేరు రాస్తాం. ఇది ఇక్కడ రెడ్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ రెడ్ స్టార్స్ ఉన్నాయి, అంటే ఖచ్చితంగా మనం ఇవి నింపాల్సి ఉంటుంది. అలాగే లైసెన్స్, లైసెన్స్ CC BY 4.0. లేదు ఇంకా లైసెన్స్ అన్నీ ఉంటాయి, ఆల్ రైట్స్ రిజర్వ్డ్, క్రియేటివ్ కామన్స్, క్రియేటివ్ కామన్స్ బై NC, ఇక్కడ కొన్ని ఉంటాయి మనకు సంబంధించి వాటిని చూస్ చేసుకుంటాం. అలాగే మనం ఇక్కడ ఈ దీనికి కూడా మనం టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఐ అగ్రీ దట్ బై సబ్మిటింగ్ పబ్లిషింగ్ దిస్ కంటెంట్, మనం అగ్రీ చేస్తున్నాం ఈ కంటెంట్ని పబ్లిష్ చేయడానికి. ఎలాగా? క్రియేటివ్ కామన్ ఫ్రేమ్వర్క్ మీద ఇక్కడ మనకు కంప్లీట్గా మనం దీనికి అగ్రీ అవుతున్నాం, దానికి టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మన ఫైల్ వచ్చిందో లేదో చూసుకొని సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తాం. సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే కంటెంట్ సెండ్ ఫర్ రివ్యూ అని వచ్చింది. అంటే ఆల్రెడీ మనం ఒక కంటెంట్ని కంట్రిబ్యూట్ చేసాం. దేనికి సంబంధించిన కంటెంట్ని కంట్రిబ్యూట్ చేసాం మనం? ఈ లెసన్లో, డెన్సిటీ అనే లెసన్లో, వర్క్షీట్ అండ్ రిలేటివ్ డెన్సిటీకి సంబంధించిన లెసన్కి సంబంధించిన ఒక వర్క్షీట్ని మనం కంట్రిబ్యూట్ చేసాం. ఇది ఎక్కడుంటుంది? ఇది ఎక్కడుంటుంది అంటే మనం వెనకాదులకు వచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ క్లాస్ 9కి సంబంధించి నేను ఇంతకు మునుపు ఇక్కడ శాంపిల్ కంటెంట్ అని ఉంటుంది. ఎన్ని శాంపిల్స్ వేసున్నాం ఇక్కడ? 7 శాంపిల్స్ ఇక్కడ వేసున్నాం. దానికి సంబంధించి ఒకటి రివ్యూకి వెళ్ళింది. ఎప్పుడు అన్నీ ఎన్ని మీరు వెయ్యాలనుకుంటున్నారో అన్నీ వేసిన తర్వాత మాత్రమే నామినేట్ చేయండి. ఎందుకంటే నామినేట్ చేయడానికి ఇంకా మనకు చాలా టైం ఉంది, 6 డేస్ టు గో. అంటే అక్టోబర్ 16 దాకా కూడా మనం నామినేట్ చేసుకోవచ్చు. మనం ఎన్ని కంటెంట్స్ కావాలంటే అన్ని కంటెంట్స్ ఇందులో వేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే మనం
ఒక్క దగ్గరే మనకు తెలిసిన కంటెంట్ మన ఒక్క దగ్గరే కాకుండా మొత్తం కంట్రీ వైడ్ అంతా కూడా చూడడానికి వీలుగా ఇది దీక్షలోకి అప్లోడ్ చేయబడుతుంది కాబట్టి దీక్షలో కంట్రీ వైడ్ మొత్తం చూస్తారు కాబట్టి అందరి టీచర్లు కూడా మన కంటెంట్ని వాళ్ళ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా షేర్ చేసుకుంటారు కాబట్టి వీలైనంత మట్టుకు అందరి టీచర్లు కూడా ఎంతవరకు వాళ్ళ దగ్గర కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా ఈ విద్యాదాన్ ప్రోగ్రామ్ విద్యాదాన్లోని కంటెంట్ని నామినేట్ చేసి మన స్టేట్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నమస్తే టీచర్స్.